ఓపెన్ టాక్కి స్వాగతం ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని కాదని షర్మిల పంచం చేరాడు మనందరికీ తెలిసిన విషయమే అయితే అనాదిగా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఆ విధేయుడిగా ఉంటున్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా బయటికి వెళ్ళడం ప్రధాన కారణం ఏంటంటే ఒకవేళ ఆయనకి టికెట్ లేదన్నారు కాబట్టి బయటికి వెళ్ళి ఉండొచ్చు అప్పుడు గంజి చిరంజీవిని అక్కడ అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు కాబట్టి ఆయన బయటికి వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి అందరూ అనుకున్నారు కాకపోతే ఇప్పుడు పలు అనుమానాలు కలుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి కోవర్టు రాజకీయానికి తెరదీశాడా అది ఇప్పుడు బెడిసిగొట్టిందా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఎందుకంటే షర్మిల ఎప్పుడైతే ఏపీలో అడుగు పెడుతుందని తెలిసిందో అప్పుడు షర్మిల వెంట తన వ్యక్తి ఒక మనిషిని పెట్టడం కోసం ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం అవసరమైన సందర్భంలో తన నుంచి రక్షించడం కోసం ఒక మనిషి అవసరం అనే ఉద్దేశంతో ఆళ్ల రామకృష్ణారెడ్డిని షర్మిల వద్దకు పంపాడు అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలోకి రాబోతున్నాడనే వార్త జోరుగా హల్చల్ చేస్తుంది ఎప్పటికే విజయసాయి రెడ్డితో మంతనాలు చేశాడు బొజ్జగించాడు లాంటి ఇవన్నీ కూడా కట్టుకదులు కేవలం ఏంటంటే షర్మిల రాళ్ళ రామకృష్ణారెడ్డిని దూరం పెట్టింది వాస్తవానికి తన వెంటే తానే ఉంటానని షర్మిలకి యోగకర్త నేనేనని చెప్పి ఆడ రామకృష్ణారెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్తా వెళ్తా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు కూడా చేశాడు సరే పరిధి దాటి విమర్శలు చేయలేదు అనుకోండి నమ్ముకుని ఉన్నప్పటికీ నాకు మోసం చేశారు అలాగే నియోజకవర్గ అభివృద్ధికి నిధులేమివ్వకపోయినా నా సొంత నిధులతో నేను అభివృద్ధి చేశాను ఈ నియోజకవర్గం ఏం పెద్దగా అభివృద్ధి చెందలేదు లాంటి చిన్న చిన్న మాటలతో సరిపెట్టి వెళ్ళిపోయాడు అప్పుడే చాలామందికి అనుమానం వచ్చింది నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద అంత భక్తున్న వ్యక్తి నిజంగా పార్టీ నుంచి బయటకు వస్తే చేసే విమర్శలు ఒక స్థాయి స్థాయిలో ఉంటాయి కానీ ఎప్పుడూ కూడా స్థాయికి మించి విమర్శలు చేయలేదు అప్పుడే కొంతమందికి అనుమానం కలిగింది సరే అయినా అంటే మొదటి నుంచి కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డికి షర్మిలకి సత్సంబంధాలు ఉన్నమాట వాస్తవం గతంలో కూడా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి తరపున రాయబారాలు నడపాలంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి లోటస్ వచ్చి కలిసి వెళ్ళిన ఘటనలు గతంలో కూడా ఉన్నాయి కానీ వాస్తవం ఇప్పుడు కన మనం కొద్దిగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని షర్మిల వద్దకు పంపాడు అంటే ఒక రకంగా కోవర్టు రాజకీయానికి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు అయితే అసలు విషయం బహుశా షర్మిల ఏమన్నా పసిగట్టిందేమో తెలియదు కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని దూరం పెడుతూ వచ్చిందట ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందో అప్పటి నుంచి కూడా కొంచెం దూరం పెడుతూ వచ్చిందట వాస్తవానికి షర్మిల అనే కార్యక్రమాల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నాడు వెనకమాలు ఉన్నాడు మీరు కావాలంటే వీడియోలోనూ ఫోటోలోను చూడవచ్చు అయితే మరి అసలు విషయం తెలిసిందో ఏమో తెలియదు కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కొద్దిగా దూరం పెడుతూ వచ్చింది దీంతో ఇక అసలు విషయం షర్మిలకు అర్థమైపోయిందని తెలుసుకున్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇక అక్కడ ఉండి పెద్దగా ఉపయోగం లేదు ఆల్రెడీ వచ్చింది కోవట్ రాజకీయానికి అని చెప్పి అనుమానం వచ్చిన తర్వాత ఏ విషయం ఎవరికి తెలియనివరు కాబట్టి అలా అక్కడ ఉండి పెద్దగా ఉపయోగం ఉండదు అలాంటప్పుడు అక్కడ ఉండటం ఎందుకని తిరిగి జగన్మోహన్ రెడ్డి పంచని చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నాడట అయితే దీనికి వీళ్ళు చెప్పే కథ ఏంటంటే విజయ్ యిరెడ్డి బుజ్జగించాడు కాబట్టి రేపో మాపో తిరిగి వైసీపీ పార్టీలోకి వచ్చేయచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేశారు అంటే గట్టిగా పట్టుమని నెల రోజులు కూడా లేకుండానే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయటకు వచ్చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా కోవట్ రాజకీయం వికటించింది పక్కనే ఉన్నటువంటి షర్మిల మొత్తాన్ని కూడా పసిగట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని దూరం పెట్టుకునొచ్చు లేదా కోవార్టు రాజకీయం ఆ రెడ్ హ్యాండెడ్గా దొరకటం వల్ల షర్మిలే బయటకు పోమని కూడా అని ఉండొచ్చు ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుండొచ్చు అయితే ఇది నిజమా కాదనేది తెలియాలంటే మనం రెండు మూడు రోజులు ఆగితే ఒక వన్ వీక్ ఆగితే క్లారిటీ వద్దు ఎందుకంటే ఆడ రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తున్నాడా లేదనేది తెలిస్తే చాలు వైసీపీలోకి కానీ తిరిగి వచ్చాడు అంటే వందకు రెండు వందల శాతం ఇది కోవాటు రాజకీయమే ఇక అందులో సందేహమే లేదు ఒకవేళ రాకుండా అక్కడ ఉండుంటే అప్పుడేదైనా దాన్ని చిత్తశుద్ధిగా మనం భావించాల్సి ఉంటుంది కానీ ఇప్పటికిప్పుడు మనకున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీలోకి రాబోతున్నాడు అంటే సొంత చెల్లి మీద కూడా జగన్మోహన్ రెడ్డి కోవర్టు రాజకీయానికి తెరదీశాడు తన పార్టీలోని తనకి అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని షర్మిలకు విధేయుడిగా మార్చి తన మీద తానే విమర్శలు చేయించుకుని చెల్లి ఏం చేస్తుంది ఎక్కడ అడుగులేస్తుంది ఎలాంటి స్క్రిప్ట్లు అంతే కదా ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షురాలుగా నియమించబడిన తర్వాత ప్రతి కథలిక జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఆ ఉద్దేశంతో కదలిక తెలియాలంటే ఒక కోవర్టు కావాలి ఎవరు ఆ కోవర్టు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ కోవట్టు అనేది ఇప్పుడు ప్రజల్లో జోరుగా సాగుతున్నటువంటి చర్చ అలాగే నియోజకవర్గ ప్రజలతో కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెద్ద సత్సంబంధాలు లేవు ఆయన అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేగా అంటే ఎమ్మెల్యే ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసు తప్ప ఎప్పుడు ప్రజలతో మమేకమైంది లేదు వాళ్ళతో కలిసి తిరిగింది లేదు కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ఆ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ పట్టించుకోవాలా ఎప్పుడు పట్టించుకోవాలా అయితే ఎందుకు పార్టీ సభ్యత్వానికి కూడా ఎందుకు రాజీనామా చేశాడు అంటే పూర్తిగా షర్మిల వెంట ఉండు జగన్మోహన్ రెడ్డికి సమాచారం సేకరించి పెట్టడానికే షర్మిల వెంట ఉండటానికే చేసినట్టుకున్నాడు బట్ ఇది మాత్రం ఏదో సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటమో లేదా షర్మిలకు అనుమానం రావటమో ఏదో జరిగి ఉండొచ్చు ఆ ఉద్దేశంతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టారు లేదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పరిధి దాటి విషయాల్లో జోక్యం చేసుకోవడం అయినా జరిగి ఉండాలి మొత్తానికి ఇందులో ఏదో ఒకటి జరగటం వల్లే ఈరోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ పార్టీలోకి వస్తున్నాడని చెప్పి జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి అంటే రాళ్ళ రామకృష్ణారెడ్డి వస్తాడా రాడా అనేది పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోవట్టు రాజకీయం ఎలా ఉంటుందనేది బయటపడింది అంటే జగన్మోహన్ రెడ్డి తన అవసరాల కోసం ఎక్కడ ఎలాంటి వారిని పెట్టాలో అక్కడ అలాంటి వారిని పెడతారు బహుశా ప్రతిపక్షాల్లో కూడా తనకు తెలిసిన ఒకళ్ళు పెట్టే ఉండుంటాడు ఎందుకంటే ఈ సొంత చెల్లి పార్టీ దగ్గరే ఒక వ్యక్తిని పెట్టినవాడు ప్రతిపక్షాల్లో ఆ ఒకళ్ళిద్దరిని పెట్టుకోలేడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు టీడీపీలో కానీ జనసేనలో కానీ జగన్మోహన్ రెడ్డి కోవట్లు ఒకటి ఆరా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఎప్పుడో ఒకసారి ముసుగుదోలికి బయటపడతారు అంటే అనేక మంది సోషల్ మీడియా ముసుగులో కూడా గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా తర్వాత వైసీపీకి కోవట్లుగా టీడీపీకి పనిచేసి తర్వాత వాళ్ళు వైసీపీ కోవట్లు అని తెలిసి బయటకు తోలేసారు చాలామందిని సరే పేర్లు ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా ఆడ రామకృష్ణారెడ్డి ఒక కోవర్టు రాజకీయానికి వెళ్ళి దొరికిపోవడం వల్లే తిరిగి వైసీపీలోకి వస్తున్నాడని చెప్పి జోరుగా చర్చలు అయితే జరుగుతున్నాయి మరి అది నిజమా కాదా తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి